కనీస సౌకర్యాలు లేక పటాభిపురం రైతు బజారు నానాటికి కునారిల్లిపోతోంది. పటాభిపురం నుంచి కంకరకుంట సమీపంలోకి రైతు బజారును తరలించి ఏళ్లు గడుస్తున్నా పాలకులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. దీంతో అటు వినియోగదారులు ఇటు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుంటూరులోని పటాభిపురం రైతు బజార్. రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలిచిన రైతు బజార్. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఈ రైతు బజార్ కనీస సౌకర్యాలు లేక నానాటికి కునారిల్లిపోతుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో పట్టాభిపురం నుండి కంకరగుంట సమీపంలో గల కృష్ణాశ్రమం ప్రాంగణంలోకి ఈ రైతు బజారును తరలించారు. ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఇక్కడ పెడుతున్నామని, అనంతరం శాశ్వత ప్రాతిపదికన రైతు బజార్ ఏర్పాట్లు చేస్తామని ఆనాడు నేతలు అధికారులు వెల్లడించారు. కానీ తరలింపు ప్రక్రియ ముగిసి దాదాపు రెండేళ్లు పూర్తయింది. ఆ దిశగా చర్యలు మాత్రం పాలకులు చేపట్టలేకపోయారు. దీంతో కనీస మౌలిక సదుపాయాలు లేక రైతు బజారులో అటు వ్యాపారాలు నిర్వహించే రైతులు, ఇటు వినియోగదారులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. కూరగాయలు కొనేందుకు వాహనాలు తీసుకుని ఇక్కడికి వచ్చారా? ట్రాఫిక్ పోలీసులకు భారీగా ఫైన్ కట్టాల్సిందే. ఇందుకు పోలీసులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులే ఇందుకు నిదర్శనం. 50-100 రూపాయలు పెట్టి కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు కాస్త పోలీసులు ఎలాంటి నో పార్కింగ్ ఫైన్లు వేస్తారోనని హడలెత్తిపోతున్నారు. ఇక దీనికి తోడు కొద్దిపాటి వర్షం కురిసిందంటే చాలు, కూరగాయలు కాస్త పూర్తిగా తడిసి చెడిపోతున్నాయి. దీంతో రైతుల లాభాలకు బదులు నష్టాలను చవిచూస్తున్నారు. అసలు రైతు బజార్లో వినియోగదారులు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నడవాలంటే సరిపోయేంత స్థలం కూడా లేదు. దీంతో కూరగాయల కొనుగోలుకు వచ్చే మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ రైతు బజార్లో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పట్టాభిపురం రైతు బజార్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అంతా ట్రాఫిక్ ఎక్కువ, బాగా ఇరుగులో ఉండే అంత ఇబ్బంది పడతారు జనం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు బళ్ళు అవుతారు, ఇటు బళ్ళు అవుతారు, రావడానికి ఇటు రావడానికి ఇటు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఏదైనా ప్రశాంతం విశాలమైన దగ్గర పెడితే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇటు వచ్చేటప్పుడు లేడీస్ ఉన్నారు, అటు పోయేటప్పుడు లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఎట్లయినా ఇబ్బందిగానే ఉంటుంది. ఇరుగ్గానే ఉందండి, చాలా కొంచెం జనం ఎక్కువ వచ్చినప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇరుగు లేడీస్కి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే షాపులు దగ్గర దగ్గర ఉండటం వల్ల ప్లేస్ ఎక్కువ లేదు, లోన ఉండడం వల్ల కొంచెం లేడీస్కి వాటికి బాగా చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం బైక్ కానీ ఎక్కడైనా పెట్టాలన్నా కానీ దాంట్లో పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. బండి దాంట్లోకి వెళ్తే బయటికి తీయడానికి కష్టంగా ఉంది. సరే జెంట్స్ అంటే లాగేస్తారు కానీ లేడీస్కి కష్టం అవుతుంది కదా. కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తే కొంచెం బాగుంటుంది. అంటే షాప్లోకే కానీ అంటే నడవడానికి ఇరుగ్గా ఉంది చాలా. లేడీస్ అంటే ఎవరైనా ఇబ్బంది పడతారు కదా, లేడీస్ అనే కాదు కానీ. ఫెసిలిటీస్ పర్లేదు కానీ మాకు మెయిన్ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక సైడ్ పెడితే వాహనాలకి చాలా రాస్తున్నారు, 200 రూపాయలు, దానివల్ల ఫైన్ రాస్తున్నారు. దానివల్ల వచ్చిన కస్టమరు, ఒకసారి వచ్చిన కస్టమర్ రెండోసారి రావట్లేదు. దానివల్ల బ్యారర్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వర్షం పడక ఒక్కోసారి కూర్చోవద్దు కాదు, ఇట్లా రేకులు కాడ సొంతంగానే ఏదైనా వేసుకొని పట్టలు అవి కప్పుకోవడం అలా చేస్తున్నాం. వర్షం పడితే నిలబడతానుకుంటుందో, జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే ట్రాఫిక్ ఎప్పుడైతే ఉండేది, పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కూరగాయలు లోపల వేసుకోవటం ఇంకా బయటే ఉండదు కదా, తడిసిపోతుంది, పాడవుతాయి, ఇక కులిపోతాయి కదా, తడిసిపోతాయి. బాగా వర్షం కారుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. బాగా కుట్లో కూర్చోవద్దు కావట్లేదు, కూరగాయలు అన్నీ తడిసిపోతున్నాయి. పార్కింగ్ ప్లేస్ లేదండి మాకు సరిగ్గా, కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ ప్లేస్ మాకు ఇబ్బందిగా ఉంది, బాగా కారుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. కూరగాయలు తడుస్తూ ఉన్నాయి కానీ పర్వాలేదు, సర్దుకుంటున్నాం. ఇక్కడ ఫెసిలిటీ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సిన ప్రభుత్వం ఇక్కడ 250 ఫైన్, 200 ఫైన్ అని బోర్డులు పెట్టి మరి రైతు బజార్కి రావద్దని చెప్పటమా, రమ్మని చెప్పటమా అనేది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ షెడ్లు కూడా వాళ్ళు చాలా ఇన్కన్వీనియన్స్గా ఉన్నాయి. ఇవన్నీ మార్చి శుభ్రమైన రైతు బజార్ని పెట్టాల్సిందిగా గవర్నమెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం.